చూడండి బెస్ట్ అంట సేఫ్ యువర్ మై టూ స్పోర్ మై సన్ ఫస్ట్ టైం నాకు మీడియా చూస్ బయనేస్తు ఎంత మందితో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఒక అంటే ఇట్ సైడ్ వెళ్తానంటే ఆ కూపడతారు అట్ సైడ్ ఒక మీడియా కానీ 17 సంవత్సరాల కింద మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన అధ్యక్షుడిగా స్థాపించిన మా ప్రతి ఒక్క ప్రెసిడెంట్ అద్భుతంగా పనిచేశాడు బ్రహ్మాండంగా పనిచేశాడు ఎవరి స్థాయిలో కూడా బాగా పనిచేశారు అనుకునే కొన్ని చేరకపోవచ్చు మనం 100 కిలోమీటర్లు ఏం చేస్తే 90 కిలోమీటర్లు పెరుగుతుంటారు చూసాం కాబట్టి అట్లాంటివే మాల చేస్తే అద్భుతమైన బిల్డింగ్తో పాటు ఎన్నో ఈ 900 మంది ఇళ్లలో ఒక భరోసా ఉంటుంది పేద కళాకారులు ఉన్నారు నాన్నలో అయితే అన్నీ కర్ణాటక సేవ చేసుకోవచ్చు కదా షార్మలో ఒక ఊరు దత్తం తీసుకుని రెండు ఊళ్ళని ఆ ఊర్లో ప్రతి ఒక్కరు ప్రకాశం పేరు గుండెల మీద తీసుకున్నారు చాలా అవసరం అది వేరు ఇది వేరు అని ఒక పెద్ద మనసుతో ఈ ప్యానల్ ని గౌరవించుకున్నది దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాకా దేనికైనా పోటీ చేసే హక్కు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగు యాక్టర్లు కాదు మనం అందరం ఇండియన్ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ లాంటి మహాన్ గౌరవం బాలీవుడ్ యాక్టర్ అంటే లేదు లేదు నేను ఇండియన్ యాక్టర్ నన్ను ఒక బాలీవుడ్ ని కన్ఫైన్ చేయకండి అని చెప్పినటువంటి విశాల సో ప్రకాశ్ రాజ్ ఎక్కడ పుట్టాడు ఏం చేశాడు అవసరం ప్రకాశ్ రాజ్ తెలంగాణలో 3 విలేజెస్ దత్తు తీసుకుని ఇక్కడ మీడియా చెప్పిందని నేను చెప్పలేదు నాలుగు విషయం ఉంటే ఛానల్ పేరు చెప్పను చెప్పండి ఎవరు అన్నారో వాటికి అనుసరించా నా విన్నపం ఏంటంటే మిమ్మల్ని కాంట్రవర్సీ చేస్తున్నారని అనలేదు మీరు ముఖ్యంగా అనే దానికి చాలా ప్రశ్నలు మీకు తెలుసు మాకు తెలుసు సో ఖచ్చితంగా ఇప్పుడు ఏ రకమైన మార్పు కోసం మీరు మీ సైద్ధాంతిక విభేదాల్ని పక్కన పెట్టి కలిశారు
ప్రకాష్ రాజ్ గారు ఇక్కడ పొలిటికల్ ఒపీనియన్ ఇస్ ఎంటైటిల్డ్ మా ఇస్ ఎ ఫ్యామిలీ సో ఈ ఫ్యామిలీని మరింత అద్భుతంగా ఒక సహోద్భావంతో ఒక ఐక్యవచ్యంతో ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రకాష్ రాజ్ మిమ్మల్ని సపోర్ట్ చేశాను అలానే అలానే 20 ఏళ్లుగా చెబుతున్నటువంటి ఈ సొంత ఇంటి కళ ఇప్పటికీ అంటే ప్రతి సంవత్సరం మీరు కూడా ప్రెసిడెంట్ గారు చేశారు కాబట్టి నేను ఉన్నప్పుడు కూడా ట్రై చేశామండి మాకు అప్పుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కితే ఉందని చాలా కాంట్రవర్సీస్ చాలా అనవసరమైన బయటకు వస్తాయి అది రావడం నాకు ఎవరికి ఇష్టం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే ఈసారి ప్రకాష్ రాజ్ వచ్చినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే నేను ప్రకాష్ రాజ్ ఫస్ట్ అడిగింది ఏంటంటే అసలు ముందు మీరు ఇంత బిజీ యాక్టర్ హౌ మచ్ టైం యూ కెన్ డెడికేట్ అంటున్నప్పుడు నా మాక్సిమం టైం డెడికేట్ చేస్తాను ఎంత బిజీ మనిషి అయినా సరే ఒక మా అసోసియేషన్ అంటే ఒక సంస్థకు పనిచేయడానికి నా బిజీ అర్థం కాదన్నారు ఒకటి ఏం చేయగలుగుతారు అన్నప్పుడు తన విషయం నాకు చాలా నీట్ గా క్లియర్ గా చెప్పేనుకున్నప్పుడు దీని గుర్తువా బిజీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్ టైం విలువ తెలిసిన వాడు ఇస్ ద వన్ హూ హస్ లిటిల్ మోర్ టైం ఐ బిలీవ్ Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. For more videos, subscribe to IG Telugu. Please subscribe IG Telugu channel. For more interesting updates about the films, do subscribe to IG Telugu.